తెలుగు వారి మనస్సాక్షి. అన్నా 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 పెద్ద అన్నా రామా కంచర నీరజ చారివ్వండి సైడ్ ఉంటే తాటిపత్తి శ్రీహరి జగన్మోహన్ రెడ్డిని బలి వాళ్ళంట కరుడు కట్టిన దుర్మార్గుడంట నరరూప రాక్షసుడంట జగన్ కు పరిపాలించే అర్హత లేదు తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడని అన్నాడు. అసలు నరరూప రాక్షసుడు అని అంటే మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఎవరిని అడిగినా చెయ్యెత్తి చూపించేది నారా చంద్రబాబు నాయుడు. సిగ్గు లేకుండా నిన్న ఎన్ని మాటలు మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధుండాలి అతనికి. జగన్మోహన్ రెడ్డి గారిని బలి తీసుకోవాలంట. ఎందుకు బలి తీసుకోవాలి? మొదట చంద్రబాబు నాయుడిని బలి తీసుకోవాలి. ఆడబిడ్డనిచ్చి అల్లుడుగా చేసుకుంటే మామనే ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించేసి మానసికంగా హత్య చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు. ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డులో పెట్టి ఉరి తీసినా కూడా పాపం లేదు. ఇటువంటి వ్యక్తి ప్రజల మనిషి, రాష్ట్రంలో 13 జిల్లాల్లో 151 సీట్లు ఇచ్చి 22 పార్లమెంటు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు పట్టాభిషేకం చేశారు. నిన్ను ఇంటికి పంపించారు, నిన్ను రాళ్లతో కొట్టి నారావారి పల్లెకి పంపించారు. నువ్వు ఎంత నీచుడువో, నీ బ్రతుకేందో, నీ క్యారెక్టర్ ఏందో చంద్రబాబు చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అడిగినా భారతదేశంలో అడిగినా నీ క్యారెక్టర్ గురించి చెప్తారు. నువ్వు మా నాయకుడు, ప్రజల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అనే అర్హత నీకు లేదు. నమ్మి వచ్చిన వారి కోసం అండగా ఉండడం జగన్మోహన్ రెడ్డి గారి నైజం. నమ్మిన వారిని తడిగుడ్డతో గొంతు కోయడం చంద్రబాబు నైజం. నీ బ్రతుకెంత, నువ్వెంత? నిన్ను బలి తీసుకోవాలి రాష్ట్రంలో. ప్రజలు బలి తీసుకొని నిన్ను పంపించారు ఇంటికి. ఏం చేసావు 5 సంవత్సరాలు? ఎస్, 3 రాజధానులు ఉండాల్సిందే రాష్ట్రంలో, జరగాల్సిందే. ఆ విధంగా జరిగిన రోజు ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఏం హైదరాబాద్లో రాజధాని ఉన్నప్పుడు నెల్లూరు నుంచి, చిత్తూరు నుంచి, కర్నూలు నుంచి ట్రైన్స్లో వెళ్ళలేదా మనమంతా? కార్లలో వెళ్ళలేదా? ఈరోజు విశాఖపట్నం దూరం అయిపోతుందా? 3 రాజధానులు చేస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని బలి తీసుకోమంటావా? రేపు అసెంబ్లీని ముట్టడించమంటావా? సిగ్గుందా నీకు? నువ్వు అసలు ఒక మనిషివేనా? నువ్వు తల్లిదండ్రులనే సక్రంగా చూసుకోలేనాడు చంద్రబాబు. నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడతావా? మొట్టమొదటి నుండి కూడా కష్టపడే కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. ఆ కుటుంబంలో నుంచి వచ్చిన కడిగిన ఆణి ముత్యమే మా జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు చిత్తశుద్ధితో, నిజాయితీగా ప్రజలిచ్చినటువంటి బాధ్యతలను తూచా తప్పకుండా ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో, ఏవైతే పాదయాత్రలో చెప్పామో చేసి చూపిస్తాం, ప్రజలకు అందిస్తాం. రాజధానులు 3 ఉండాల్సిందే. నువ్వు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకో, అక్కడ నువ్వు డబ్బులిచ్చి రైతులు కొంతమంది మాత్రమే ఉన్నారు, కూలీలను పెట్టుకుని ధర్నాలు చేయిస్తున్నావు, ఉద్యమాలు చేయిస్తున్నావు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం దేశంలో, రాష్ట్రంలో. నీ తాటాక చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. 3 రాజధానులు చేయబోతా ఉన్నాం, ప్రజలకి అండగా ఉంటాం, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం, అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తాం. పిచ్చి పిచ్చి మాటలు మానుకో. ఇటువంటి మాటలు మాట్లాడితే ఇంకా చురుకునే